ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకేళ వచ్చేసరికి మా చిన్నత కొడుకు మహేంద్ర పప్పు అన్నారనమాట. ఇంకా చుట్టాలందరూ రాబోతున్నారు. ఇంకా మా చిన్నతన కదండి, వాళ్ళ కూతురు వదిలేద్ది అనమాట. ఇంకా వాళ్ళు బయలుదేరారనమాట. ఇవాళ ఇంకా బయలుదేరి వస్తున్నారంట. ఇంకా మధ్యలో ఉన్నారు. ఇంకా అలాగే వాటికి కావాల్సినవి అంటే పప్పు అన్నాలకి చుట్టాలు ఇప్పుడే కదండి వస్తుంది, అందుకని చెప్పి శుభ్రంగా ఉండాలని చెప్పి కల్లాపు కూడా జిమ్ముకున్నాము. కల్లాపు జిమ్ముకొని ఇంకా చిన్నత నేను కలిసి ఇంకా బట్టలు ఉతుక్కొని ఆరేసుకున్నాము. పనులు నైని అనమాట. ఇంకా ముందు విషయం చెప్పాల్సింది ఏంటంటేనండి, ఇంకా నాకు మా పిల్లప్పుడు శారీ ఎలా పెట్టారు ముందు పుప్పన్నాల ముందు వచ్చి, ఇంకా మా చిన్న అత్తలు కూడా శారీ అలా పెట్టాలన్నమాట. ఇంకా అది మిషన్ కాడ ఉంది అంటే వాళ్ళే గుట్టిస్తున్నారు, లేట్ అయితే అది పుప్పన్నాలకు కట్టుకోవాలని చెప్పి ఇక్కడే గుట్టించారనమాట. ఇంకేడే గుట్టించి ఇంక కొంచెం పెందలాడిపోయి ఇంకా శారీ అయితే కట్టుకునిద్ది అనమాట. ఇంక మా అత్తే అదే చిన్న అత్తే ఇంకా మిషన్ మీద వేసిందండి శారీని. ఇంకా జాయిడ్ గుట్టిందనమాట. ఇంకెళ్తున్నాము, ఇంకా శారీ ఎలా ఉందనేది ఇంకా అయితే చూపిస్తాను మిషన్ కాడికి వెళ్ళిన తర్వాత. ఇంకా ముందు ఏంటంటే మా వదిన వచ్చిన తర్వాత అయితే ఇంకా చీర మీదకి గాజులు కూడా కొనాలండి. ఇంకా ఏమేమి కొనాలి, ఇంకా పెళ్లి కూతురికి ఏం పెట్టాలనే ఇంకా తప్పకుండా మిస్ అవ్వకుండా చూపిస్తాము. ఇంకా ఫస్ట్ నేను చిన్నత అయితే ఇంక శారీ తేడానికి వెళ్తున్నామన్నమాట. ఇంక ఇక్కడే దగ్గరే ఇంకా పనులన్నీ త్వర త్వరగా అయితే చేసేసుకున్నామండి. ఇంక మొత్తం అయిపోయింది. కల్లాపు జిమ్మేము, ఇంక ఇల్లు దుడుచుకున్నాము, చాలా పని అంతా అయితే చేసేసుకున్నాము. 11 అయిందండి, 11 ఇంక పనులన్నీ చేసేసుకున్నాము. ఇంకా తర్వాత అందరూ చుట్టాలు అందరూ వచ్చిన తర్వాత ఇంక పప్పు నెలకి వెళ్తున్నాం కదా, ఇంకెలా ఉండబోతుంది ఇంకేంది అనేది మీకు మొత్తం వివరం అయితే చూపిస్తాను. ఇంకా బావులు అయితే పప్పు అన్నాలకు చెప్పొచ్చి ఇంకా అయితే పొటేల పిల్లలకు కూడా వెళ్ళొచ్చి ఇంక కలిసిపోయి పడుకున్నాడు అనమాట. ఇంక మన పొటేల పిల్లలు అటెండ్ చేసి చూద్దాం, చూపిస్తా చూడండి. వాడికి ఎండ వస్తుందని ఇంక నేను పైన అది కట్టామండి. ఇంకా అవి ఉన్నాయి. ఇంక నేను చిన్నత అయితే ఇంక బయలుదేరినాం అనమాట. ఇంక చిన్నత వచ్చినావు చూపిస్తాను. అండ్ ఇంక మాటలో చిన్నత కూడా ఇంకా తల దూకుని వచ్చేసింది అనమాట. ఇంకిద్దరం అయితే నడుచుకుంటా వెళ్ళి దగ్గరేనండి. ఇంక నడుచుకుంటే ఎందుకు అనుకుంటారు, ఇంక దగ్గర ఇంకెళ్ళి చిన్నత నేను తీసుకొస్తామండి. ఇంక మిషన్ కాడ జాకెట్ ఎలా గుట్టింది అనేది చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఇంక ఎండ అయితే బాగా కాపుతుంది. ఇంక చిన్నత కూడా వచ్చిన ఆయ చెప్పత్తా ఎవరికి చేరదానికి పోతుంది కోడలకా? సరేనండి, ఇంకెళ్తా ఉన్నాం కదా, ఇంక అడుగు పోయినా చూపిస్తాము. ఇంకా చాలా దగ్గర ఇంక నడుచుకుంటూ పోతే ఇంకెమ్మటినే వచ్చేసింది. ఇంకెండే మొహలు గట్లేదు 11 అయినా. అడుగు పోయిన తర్వాత జైట్ ఎలా ఉందనేది చూపిస్తాం చూడండి. ఇంక మాటలు చెప్పుకుంటే అయితే ఇంక మిషన్ దగ్గరకు వచ్చేసామన్నమాట. కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను. ఇంక ఇదిగోండి దారి, ఇంక నడుచుకుంటా పోతున్నాం ఇద్దరం. ఇంక సందుల్లో గొంతులు ఎత్తుకుంటా పోతున్నాం. ఎక్క మిషన్ బాగా గుట్టిద్ది అంట, గుంటిపాలు ఎక్క ఎక్కతే కొడుతుంది. అదిగోండి ఇంక కనిపించే గుడిసెలు ఉన్నాయా ఇంకాడే. ఇంక దగ్గర పోయినాకైతే ఇంక మరీ క్లారిటీగా చూపిస్తాను. అదిగోండి ఇంకా మిషన్ ఉన్న ఇల్లు అయితే వచ్చేసాము. పడండి, అదిగోండి మిషన్. ఇంక అక్క ఇచ్చిన తర్వాత చూపిస్తాను. ఇదిగో మిషన్ గుట్టాక చెప్పక్క, బాగా గుట్టిద్ది అనమాట. ఇట అక్క గుట్టిదేది, అదిగోండి జాకెట్ అయితే బాగా గుట్టింది ఫుల్ హ్యాండ్స్ పెట్టి. అదిగోండి ఇంకా శారీ అయితే ఇంటికి పోయినా చూపిస్తాను. ఇంకా అక్కడైతే చాలా బాగా గుట్టింది అనమాట. అదిగోండి శారీ ఇంటికి పోయిన తర్వాత అయితే ఇంక మొత్తం చూపించచ్చు. జాకెట్ కూడా బాగానే ఉంది. సరేనండి ఇంక అక్క అయితే మీ జాకెట్ అయితే బాగా గుట్టి హాయ్ చెప్పక్క. ఓ పక్క మిషన్ గుట్టితే ఓ పక్క బరిగడ్లు 12-20 బరిగడ్లు కాసిద్దండి. ఇంకా అటు పోయేటప్పుడు పరిచయం అనమాట. కదగొండి మిషన్ అయితే ఇంకా కుట్టింది కూడా జాయిట్లో. ఇంకా అయితే ఇంటికి వెళ్ళినా చూపిస్తామండి మొత్తం. కదండి ఇంక ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంటికి పోయినాక ఇంకా చీర మొత్తం అయితే ఇంక నేను మా చిన్న తప్పు తీసి చూపిస్తాము. ఇంక ఎండ అయితే మామూలుగా గట్ల మధ్యాహ్నం అవుతుంది. వీళ్ళ కొడుకు పెళ్లి కొడుకు ఆడికి వెళ్ళాడు అంటే వాళ్ళ చెల్లిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు అనమాట. వచ్చిన వాళ్ళని వాళ్ళ పిల్లల్ని చాలా సందడి కూడా పోతుంది చూడండి. ముందు ముందు కూడా ఇంక మ్యారేజ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. లాస్ట్ పిల్లలు అనమాట ధూమ్ధామ్గా జరుపుతారు. చూపిస్తాను, చూసేయండి. అంటే క్లారిటీగా చూపించలేదు కదండి మిషన్ కాడ. ఇప్పుడైతే వాళ్ళ కోళ్ళ చీర వాళ్ళ అత్తే మత్తే చూపించింది, మా తోడి కోళ్ళ చీర చూడండి. అదిగోండి అది అంచే అనమాట. ఇది అది అంచే కత్త. అదిగోండి జాకెట్ అంచు కలర్ వచ్చింది గ్రీను. ఇదిగోండి చీర. మా రాజాకి ఎలా పెట్టారు, నాకు ఎలా పెట్టారు, మొత్తం ఇప్పుడు వచ్చే తోడు కాళ్ళకు కూడా ఇంకా అలానే పెట్టబోతున్నారనమాట. అది ఆ జాకెట్.
ఇది చీరకే వచ్చి చీరకు వస్తే ఇంకా అది పెట్టారనమాట. ఇంకా అది జాయిట్ అది ఇంకా అదిగోండి అయితే అలా గుట్టి చేసాము. ముగ్గురికి సమానం అనమాట, అందరికి ముగ్గురికి ఎలా పెట్టారో ఇంక ఇప్పుడు కూడా అలాగే పెడుతున్నారండి. కాపప్ప నాలుగు బయలుదేరే ముందు అయితే మీకైతే చూపిస్తాను. ఒకసారి మా అత్త అనుషోధనలు కూడా వస్తున్నారా, ఏడన్నారంట వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇంకా చెప్పలా చెప్పు. ఇంకా అన్నయ్య వాళ్ళు ఇంకా బట్టలు తెచ్చారు, అటువంటి బట్టలు తెచ్చారు నీకు, అదిగోండి పెళ్లి కొడుకు. ఏంది నా బాగా జరిగింది ప్రయాణం, కూతురుని పడేసావుగా, బానా అన్న ప్రయాణం బాగా జరిగిందా, గుడ్లు భయం అన్నయ్యా నచ్చాడా? వాళ్ళ అమ్మమ్మ కూడా పాలు తాగుతుంది పోయి. నిసి నిసి మో నిసి వచ్చి ఇంకా టీవీ అనమాట. నిసి ఇటు అత్తకి వెళ్ళి చూస్తేనే ఇచ్చేది. హాయ్ బాగున్నావా, మాటలు పొట్టే అసలు విడిగా అయితే మాట్లాడదు. ఏదో అత్త గొడ్లు కూడా తెచ్చారా ఒకసారే ఏయి ఏం గొడ్లేనా ఇయ్యనా ఏ అత్త సక్క ప్యాంట్ రెండు పోయేటప్పుడు. కూతురు వచ్చలేక మా మాయకి అయితే చాలా సంతోషంగా ఉందన్నమాట. అదిగోండి అన్న వచ్చున్నాడు, బట్టలు ఇంకా అన్ని సరుకులు కూడా తెచ్చారండి. ఇంకా మా వదిన వాళ్ళు కూడా వచ్చారు, కానకు పోయారు అనుకుంటా, టీవీ చూస్తున్నారు. ఇంకెండ పడి వచ్చారు కదా, చూడండి బట్టలు, పెళ్లి కొడుకు బట్టలు కూడా. వదినా ఏంది ఏం తినలేదా? మరి ఏమే ఉండింది అత్త, ఏమి ఉండింది నిస్సి తిన్నావా? ఏం పోతుంది గుడ్లు ఏం మాట్లాడరింది ఇంట్లోనే, ఎండ కూడా వచ్చి రేసి చాలిపోయిందా? ఎంత అయినాయి బట్టలు? షర్ట్ కానీ నిస్సి మాట్లాడవేంది, ఎక్కడికో పోతుంది కూతురు. ఈ సంచి ఏందో కర్రల సంచి బయట పెట్టి వచ్చారు. తమ్ముడికి చెప్పిద్ది అని, మా అన్నకి చెప్పిద్ది పనులన్నీ. బాగుందా శారీ చూపి, శారీ ఒకసారి మీద వేసుకో. గాజులకి వెళ్దాం మన తర్వాత సరేనా, మీ అన్నయ్య తీసుకుపోతాడు. పైన వేసుకెట్టా తమ్ముళ్ళకి, ఏది ఇటు చూడు నవ్వు. వదినా నీకు అయ్యేది వదిలి సార్, ఎవరు సెలెక్ట్ చేసావుగా? నువ్వు చంచి అన్నయ్య, ముందు గ్రీన్ కలర్ చీర కూడా బాగానే ఉంది. మీరు వస్తున్నారని ఏం చేసింది అత్త స్పెషల్ గా? పప్పు పచ్చడి బిజీ బిజీగా ఉందన్నమాట మా. సరే తర్వాత చూపిస్తాం అండి. ఇంక ఈ వీడియో అయితే ఎంత అండి, ఇంకా ఎంత అవుతుందని చెప్పి రెండు పార్ట్ నెక్స్ట్ గాజులు తెచ్చి నెక్స్ట్ పార్ట్ 2గా పెట్టబోతున్నాము. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. సరే అండి, బై బై, మరో వీడియోతో కలుద్దాం.